సాని తుఫాన్ దిశ మార్చుకుంది. రేపు సాయంత్రం మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అసాని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో అలర్ట్ ప్రకటించారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళంతో పాటు ఉద్దానం ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో సముద్రం ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాయి. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజ్యంలో భారీ వడగల్ల వాన హోరెత్తించింది.
విజయనగర జిల్లాలో భారీ ఈదురుగాలులు దాటికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూసపాటి రేగ డెంకాడ మండలాల్లోని సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిసిపడుతున్న కెరటాలతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. మత్స్యకారులు సముద్రం ఒడ్డున కూడా చేపలు పట్టేందుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తొండంగి తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. తొండంగిలో అలల తీవ్రతకు తీరం కోతకు గురైంది. కెరటాలు ముందుకు రావడంతో ఇసుక మేటలు సముద్ర జలాల్లో కరిగిపోయాయి. ఉప్పాడ తీరం వెంబడి తీవ్ర గాలుల ధాటికి సముద్రం భీకరంగా మారింది. కెరటాల తీవ్రతకు పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి బీచ్ రోడ్డుపై పడ్డాయి. దీంతో కాకినాడ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్డు రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో వానగాలి బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అరటి బొప్పాయి పంటలు దెబ్బతిని నేలకొరిగాయి. 24.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్న కూడా విశ్వేశ్వరరెడ్డి అన్న నన్ను పంపించాడు. మా పోయి చూసుకుని వచ్చి ఏదైనా ఉంటే మన మేడం కూడా వస్తారు. అందరూ హార్టికల్చర్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు వివరిస్తారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఈదురుగాలులకు వీచిన నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో లంక గ్రామాలు మొత్తం కూడా వాణిజ్య పంటలు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. వాణిజ్య పంటలైన అరటి బొప్పాయి పంటలతో పాటు కూడా మరికొన్ని తమలపాకు పంటలు కూడా పూర్తిగా ఈదురుగాలులకు మొత్తం కూడా నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం బాపట్ల జిల్లాకి సంబంధించి వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో ఈరోజు మాజీ మంత్రి నక్క ఆనందబాబు స్థానికంగా ఉన్న రైతులతో కలిసి నేల కొరిగిన పంట పొలాలను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అయితే అసలు పంట పొలాల పరిస్థితి ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉందని మనతో పాటు మాట్లాడేందుకు ఆనందబాబు గారు సార్ చెప్పండి. ఈరోజు ఇప్పుడు దాదాపు మీరు చాలా ఊళ్ళు తిరిగారు, రైతుల పరిస్థితి కానీ పంట పొలాల పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు ఇది మూడేళ్ళు అవుతా ఉంది. మూడేళ్ళ నుంచి కూడా మా లంక గ్రామాల్లో వరదలు, అకాల వర్షాలు, ఈదురుగాళ్ళు, ఏదో ఒక ఇబ్బంది. రైతు కరెక్ట్గా చేతికి పంట వచ్చేటానికి కెలామిటీ ఏదో ఒకటి రావడం, నష్టపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటి మించి 2 సంవత్సరాలు కరోనాతో
పూర్తి కుదేలైపోయాడు. పండిన పంట కూడా కనీసం ట్రాన్స్పోర్టేషన్ లారీ ఎక్కించి తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో పండించిన పంట అంతా పెట్టుబడి అంతా కూడా నష్టపోయి అనేక రకాలుగా కుదేలైపోయినటువంటి రైతు ఇటీవల నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఈ ఈదురుగాలతో మొత్తం కూడా అరటి కానీ బొప్పాయి కానీ తమలపాకు కానీ తోటలు ఎక్కడికక్కడ కుదిరిపోయి మొత్తం కూడా పూర్తిగా సర్వ నష్టం జరిగిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారమే మా కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లో 2000 ఎకరాల పైన అరటి తోట ధ్వంసం అయిపోయింది. ఈ విధంగా అదేవిధంగా 100-200 ఎకరాలు బొప్పాయి, 200 ఎకరాలు తమలపాకు ఈ విధంగా పూర్తిగా రైతులు నష్టపోయారు. ఆదుకునే విధానంలో అలసత్వం చూపిస్తూ ఉంది ప్రభుత్వం. వరద నష్టపరిహారం ఈ రోజు కూడా అందరికీ చూడనటువంటి పరిస్థితి. నష్టపరిహారం అంచనాలు వేయటంలో కూడా పార్టీల పరంగా చూసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా అనేక సార్లు ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి, కానీ ఎప్పుడు కూడా మేము ఆ విధంగా చేసినటువంటి పరిస్థితులు లేవు. అందరూ కూడా రైతును రైతుగా చూసాం, నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ దిశగా ఇవాళ తక్షణమే అరటి తోటకి ఎకరాకి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా తమలపాకు కూడా గతంలో ఉంది, అదేవిధంగా నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలి ఇలా ఉన్నటువంటి ధరలకి అనుగుణంగా. ఎందుకంటే ప్రతిదానిలో పెంచిపోయినటువంటి పరిస్థితి, ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ మాటలు కబుర్లు చెప్తా ఉన్నారు కానీ మీడియాకి చూపిస్తూ ఉన్నారు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితులు ఉండే కాదు. ఇన్సూరెన్స్ పరిహారం కూడా మరి ఆ తక్షణమే అటువంటి చర్యలన్నీ కూడా తీసుకొని ఇవాళ ఇతోధికంగా సపోర్ట్ చేస్తే కానీ రైతు కోలుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గతంలో పలుసార్లు కూడా ప్రకటనలకే పరిమితమయ్యాయి, ఈసారి కనుక ఎకరానికి 30,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి, మాటలకి పరిమితం కాకుండా చేతల్లో చూపించాలంటూ కూడా మాజీ మంత్రి నక్కారందబాబు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందో మాటలకే పరిమితం అవుతుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలోని తుఫాను ఈదురుగాలి ప్రభావంతో పంట నష్టం సంబంధించి ఓవర్ టు స్టూడియోస్. రైట్, అసాని తుఫాన్ దిశ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, అసాని తుఫాన్ దిశ మార్చుకున్నట్లు తెలుస్తుంది, మెయిన్ గా ఇది ఏ జిల్లాలపై ఎఫెక్ట్ కనిపిస్తుంది? శంకరి, ఇప్పుడు ఏదైతే అస్సాని తుఫాన్ ఉంది ఇది దిశ మార్చినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే దీనిపైన ఇప్పుడు ఐఎండీలో చర్చ జరుగుతుంది ఢిల్లీ స్థాయిలో. అసలు ఇది డైరెక్షన్స్ ఎందుకంటే సాధారణంగా ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు తప్పుగా జరగవు అలాంటిది. ఇప్పుడు ఏదైతే ఉందో డైరెక్షన్, ఇప్పుడు రాడార్ పిక్చర్లు ఏదైతే ఐఎండీ ఇచ్చిందో దాని ప్రకారం చూస్తే కోస్ట్ అనుకోని కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ క్లౌడ్ ప్యాచెస్ కానీ లేకపోతే ఏదైనా సర్కిల్ సంబంధించినటువంటి వ్యూస్ ఏవైతే ఇమేజెస్ శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయో పూర్తిగా సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మీదే పూర్తిగా కేంద్రీకృతమైనట్టు కనిపిస్తుంది. దీని ప్రభావం ప్రస్తుతం అంటే ఇది మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుందని చెప్పి ప్రస్తుతానికి ఊహాగానాలు అయితే అందుతున్నాయి. సో మనం ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్స్ కూడా మనం చెక్ చేస్తే ఎక్కువగా సౌత్ కోస్ట్ మీద దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా ఇది ఖచ్చితంగా రీకరు అయితే ఖచ్చితంగా ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం మీద కూడా హెవీ రెయిన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇది సౌత్ కోస్ట్కి నియర్గా స్టేబుల్గా వెరీ సివియర్ సైక్లోన్గానే కొనసాగుతుంది. తీవ్ర తుఫాన్గానే సౌత్ కోస్ట్ దగ్గరలో ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది సౌత్ కోస్ట్ దిశగే కదులుతుందని చెప్పి ప్రస్తుతానికైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కాసేపట్లో ఐఎండీ నేరుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన రాడార్ పిక్చర్స్తో పాటు టాప్ లెవెల్ టెంపరేచర్ ఏదైతే ఈ విండ్ ప్యాటర్న్ని డైవర్ట్ చేసేటువంటి 12 కిలోమీటర్స్ హైట్లో ఉన్నటువంటి విండ్ ప్యాటర్న్ పైన కూడా ప్రస్తుతానికి నిపుణులంతా స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కువగా దక్షిణ కోస్తాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటుగా అటు కడప, అనంతపురం జిల్లాల్లో కూడా పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది డైరెక్షన్ కూడా చేంజ్ అయినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ ఐఎండీ అఫీషియల్గా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇందాక చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా కాకినాడకి 260 కిలోమీటర్లు, అది ఉదయం 8:30 సమయానికి, ఇప్పుడు దాదాపు 3 గంటల సమయం అవుతుంది. అది నియర్ బై ఇప్పుడు మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇటు దక్షిణ కోస్తా భాగంలోనే ఇది తీరం దాటేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ దాటుతుంది ఏంటి అనే విషయాల్ని కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోపు విశాఖతో పాటు ఉత్తరాంధ్రతో పాటుగా అటు దక్షిణ కోస్తా జిల్లాలన్నీ కూడా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో అయితే హెవీ రెయిన్స్ బాగా పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో విశాఖలో
విశాఖలో కూడా ఇప్పుడు కాసేపటి వరకు ఇంతసేపు కూడా భారీగా వర్షం కురిసింది. ఇప్పుడే కొద్ది గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైనా సైక్లోన్స్ ఫామ్ అయ్యేటప్పుడు వర్షం అనేది కంటిన్యూటీ రెయిన్ అనేది ఉండదు. కొంతసేపు ఒక అరగంట గంట సమయం పడిన తర్వాత మళ్ళీ గ్యాప్ అనేది ఇస్తుంది. కానీ ఏ ఏరియాలో అయితే క్రాస్ అవుతుందో ఆ ఏరియాలో కంటిన్యూటీ విండ్తో పాటుగా ఎక్కువ విండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే విండ్ స్పీడ్ 45 to 55, కొన్నిసార్లు గిచ్చి 60 ఉంటుందో. అది సైక్ ఏదైతే సైక్లోన్ ఉందో దగ్గరికి వచ్చే టైం కొలది అది ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు అసానీ తుఫాన్ ఉంది, ఇది క్రమంగా బలహీన పడుతుందని చెప్పి ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా బలహీన పడుతుందా, తీవ్ర తుఫాన్గానే తీరం దాటుతుందా అనే విషయాన్ని అధికారులు కాసేపట్లో ధృవీకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా దిశ మారినట్లు అనేది ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. దిశ మారి దక్షిణ కోస్తా మీదే క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దీన్ని IMD కాసేపట్లో అఫీషియల్గా ధృవీకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నాయుడు.